Sunshine Properties Infra Developers, Safety, Surety, Promise. Anuvaina Sthalam, Andubatu Tharalo. Sunshine Silpa Estates, Nandigam Town, Shadnagar. Bangala Katamlo Airpadina Alpapidana Valla, and in the Rathir Ninchi Rastramlo, Bharinichi Atibhari Varshalu, Ukurusun and Epadimlo, Ipudu Prastutam Manato Patu Weather Officer Shravani Garunnaru, Oksarva Nadiki Telusukundam, Chappandi Madam, Eppudaka ee weather ilage untundi. Manaki వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త దాని నుంచి ఒక ద్రోణి ఉపరితల ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ఉపరితల ద్రోణి దాదాపుగా జార్ఖండ్ పరిసర ప్రాంతం నుంచి విదర్భ మీదుగా దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక వరకు విస్తరించింది. దీంతో పాటుగా మనకి ఈ అల్పపీడనం అనేది జార్ఖండ్ మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దాదాపుగా 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా వచ్చే 2 రోజులు కూడా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువ వర్షపాతం ఎక్కడ నమోదవుతుంది మన తెలుగు రాష్ట్రాల్లో? తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలు మరియు ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లోనూ మనకి అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదవడం అయితే జరిగింది. అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా కూడా గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది. అలాగే మనకి ఈ ఉష్ణోగ్రతల్లో కూడా చాలా తగ్గుదల అయితే కనిపించడం జరిగింది. అలర్ట్లు ఏమైనా జారీ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఈ 2 రోజులు? ఈ వచ్చే 5 రోజుల్లో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి మనకి 1-2 చోట్ల భారీ వర్షపాత సూచన ఉన్న యెల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అలాగే రేపటి వరకు చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురుస్తూ కొద్దిగా మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైనందున అక్కడ కూడా ఉరుములు ముఖ్యంగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలకి అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతానికి అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నుంచి తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా మనకి సాధారణ వర్షపాతం నమోదవుతూ కొన్ని చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరో 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయంటూ కూడా వెదర్ అప్డేట్స్ వెదర్ అధికారులు కూడా ఇక్కడ చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో దివ్య, ఆర్టీవీ హైదరాబాద్.